సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ది వైన్ గ్రూప్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వైన్ గ్రూప్లో మనం వచ్చేసి డబ్బులు పెట్టడం అనేది సేఫా కాదా ఇంకోటి ఏంటంటే ఇది వరకు ఈ వైన్ గ్రూప్లో డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిరోజు అంత పెద్ద మొత్తంలో రిటర్న్స్ అనేది ఈ వైన్ గ్రూప్ ఎలా ఇవ్వగలుగుతూ ఉంది ఈ వైన్ గ్రూప్ వచ్చేసి భవిష్యత్తులో అసలు ఉంటుందా ఉండదా ఇంకా ఎన్ని రోజులు ఉండడానికి ఛాన్స్ ఉంది ఇంకోటి ఏంటంటే అసలు ఇందులో మైనస్ పాయింట్స్ అనేవి ఏవే ఉన్నాయి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటనంటే ఎవరైతే ఆన్లైన్లో వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా మనీ ఎర్నీ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ది గ్రో యాప్ బెస్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి పర్ రిఫర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా సైన్ అప్ బోనస్గా కూడా ఇంకో హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తూ ఉన్నారు ఈ యాప్కి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినా అలాగే ఎలా రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి ఫుల్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే అసలు ప్రతి ఒక్కరికి ఈ వైన్ గ్రూప్కి సంబంధించి ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ వైన్ గ్రూప్ నుంచి మనకి అంత పెద్ద మొత్తంలో రిటర్న్స్ అనేది ఈ వైన్ గ్రూపు ఎలా ఇవ్వగలుగుతూ ఉంది అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరికి మైండ్లో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా అయితే మిగిలిపోయింది ఇప్పుడు అది వీళ్ళు ఎలా మేనేజ్ చేయగలుగుతూ ఉన్నారని చెప్పేసి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు వైన్ గ్రూప్ ఒక్కటి ఒక ఎత్తు ఇందులో మనం డబ్బులు పెట్టే వాళ్ళందరం ఒక ఇది ఎలా అంటే సపోజ్ నేను వచ్చేసి నిన్న ఒక వెయ్యి రూపాయలు వైన్ గ్రూప్లో పెట్టి ఒక యాభై ఆరు రోజులకు గాను ప్రతిరోజు వంద రూపాయలు వస్తుందంటే అలాంటి ఆఫర్లో నేను నిన్న ఒక వెయ్యి రూపాయలు పెట్టినా అనుకుందాం నిన్న వెయ్యి రూపాయలు పెట్టినా కాబట్టి ఈరోజు నాకు వంద రూపాయలు అనేది సక్సెస్ఫుల్గా విత్తరాలు అవ్వడం అయితే జరిగింది విత్రాలు అయిన తర్వాత నేనేం చేస్తా అంటే ఇంకో తొమ్మిది మందికి చెప్తా అనుకుందాం ఈ తొమ్మిది మంది ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు వెయ్యి వెయ్యి రూపాయల చొప్పున తొమ్మిది వేల రూపాయలు మొత్తం మనం పది మందిని కలిసి పదివేల రూపాయలైతే వైన్ గ్రూప్లో పెట్టడం అయితే జరుగుతుంది రెండో రోజు ఏంటంటే మన పైసలు పదివేల రూపాయలు వైన్ గ్రూప్ దగ్గర ఉన్నాయి వాడు మనకి రెండో రోజు వన్ సక్సెస్ఫుల్ ఏంటంటే వెయ్యి రూపాయలు మనకి పంచితే వాడు రెండో రోజు అయితే సక్సెస్ చేసినట్టు అవుతుంది వెయ్యి రూపాయలైతే మనకి మనిషికి తలా వంద రూపాయలు చొప్పున వెయ్యి రూపాయలు అయితే వంచాడు రెండో రోజు కూడా సక్సెస్ అయింది మూడో రోజు ఎట్లా ఉంటుంది అంటే మనం పది మందిని కలిసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పది మంది చొప్పున వంద మంది మొత్తం కలిసి అనుకుందాం వంద మంది అయిన వంద మంది అయిన తర్వాత ఏమవుతుందంటే మన అందరం కలిసి పెట్టింది లక్ష రూపాయలు వీడు ఏందని అంటే మనిషికి వంద రూపాయలు చొప్పున పదివేల రూపాయలు వస్తే సరిపోతుంది మనందరం కలిసి మన మనందరి డబ్బులు దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి మూడో రోజు కనుక వాడు మనిషికి వంద రూపాయలు వంచితే వాడు సక్సెస్ అయినట్టే పదివేల రూపాయలు మనందరికి వంచిండు సో వీడు మూడో రోజు కూడా సక్సెస్ అయ్యిండు నాలుగో రోజు ఎట్లుంటుందంటే వంద మంది పోయి వెయ్యి మంది అవుతారు వెయ్యి మంది అయిన తర్వాత ఏమవుతుందంటే వెయ్యి మంది కలిసి దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు అనుకుందాం నాలుగో రోజు పెద్ద మొత్తంలో వానికి మన నుంచి నాలుగు లక్షలు పది లక్షల రూపాయలు అయితే పోయింది పది లక్షల రూపాయలకు గాను వాడు మనిషికి వంద రూపాయలు చొప్పున లక్ష రూపాయలు వస్తే సరిపోతుంది సో ఇట్లా ఈ విధంగా మనం ప్రతిరోజు అందరం కలిసి పెట్టేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది వాడు ప్రతిరోజు అందులో నుంచి కొంత కొంత చిల్లర లెక్క మనకైతే మేనేజ్ చేస్తూ ప్రతిరోజును సక్సెస్ఫుల్గా వాడైతే ఇట్లా స్టెప్ బై స్టెప్ తీసుకుపోతూ ఉంటాడు ఈ విధంగా వైన్ గ్రూప్లో ప్లాన్ అనేది జరుగుతూ ఉంటుంది తప్ప మనం పెట్టేటువంటి డబ్బులు వీళ్ళు తీసుకపోయి ఎక్కనో రియల్ ఎస్టేట్లో స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి మనకైతే రిటర్న్స్ అనేది ఇవ్వరు ఏందనంటే మన డబ్బులు మనకే వస్తూ ఉంటారు ప్రతిరోజు ఇది ఏందనంటే కరోనా లెక్క స్ప్రెడ్ అయ్యి ప్రతిరోజు పెట్టేటువంటి అమౌంట్ పెట్టేటువంటి వాళ్ళ సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది ప్రతిరోజు అందులో నుంచి ఎంతో కొంత మనకి పంచితే సరిపోతుంది ఆ విధంగా వీళ్ళ యొక్క ప్లాన్ అనేది నడుస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ తర్వాత ఇంకోటి ఏందనంటే ఇది అసలు భవిష్యత్తులో ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా అసలు ఉంటుందా ఉండదా అనేది అయితే ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ మార్క్ ఉంది దానికన్నా ముందు ఇంకోటి ఏంటంటే ఇందులో కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి అవైతే నేను మీతో షేర్ చేసుకుంటాను అదేందంటే మనం స్టార్టింగ్ ఇందులో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఓన్లీ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ పెట్టుకుంటే సరిపోతుంది ఆధార్ కార్డు అవసరం లేదు పాన్ కార్డ్ అవసరం లేదు రేషన్ కార్డు అవసరం లేదు మన బేసిక్ డీటెయిల్స్ ఎక్కడ పెట్టినా ఎక్కడి నుంచి వస్తాను అనేది కూడా వాళ్ళకైతే అవసరం లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఫోన్ నెంబర్తో అకౌంట్ అనేది తీసి పాస్వర్డ్ అనేది పెట్టుకొని లక్షల్లో అందులో డబ్బులు పెట్టి లక్షల లక్షలు మనం సంపాదించుకోవచ్చు అనే కాన్సెప్ట్ని మనమైతే కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఫోన్పే అనేది యాక్సెస్ అలో అయితే అయితే చెప్పుకోవచ్చు ఈ ఈ వైన్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో మనం డైరెక్టు ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి డైరెక్ట్ అయితే మనం డబ్బులు అనేది యాడ్ చేయలేం ఏందనంటే వాడు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాడు దాన్ని మనం షాట్ తీసుకొని ఆ క్యూఆర్ కోడ్కి మనకు డబ్బులు అయితే మళ్ళీ ఇంకోటి ఏంది యూపీఐ కాపీ చేసాడో అదో ఇదో ఉంటుంది అందులో అయితే డబ్బులు అయితే యాడ్ అయిపోతాయి అంతే తప్ప డైరెక్ట్ అయితే మనమైతే ఇందులో డబ్బులు అయితే యాడ్ చేయలేం ఏందనంటే వాడు పక్క పకడ్బందీగా ఉన్నాడు కాబట్టి ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు అప్పుడప్పుడు హ్యాపీ టైం అని చెప్పేసి పెద్ద పెద్ద ఆఫర్స్ అయితే ఇస్తూ ఉన్నారు అది చూసినప్పుడు అలా ఒకటే అనిపిస్తూ ఉంది ఈ వైన్ గ్రూప్ యొక్క పని అయితే ఇక దగ్గర పడ్డదరా అని అయితే అనిపిస్తూ ఉంది ఏంటంటే లక్ష అరవై వేల రూపాయలు పెడితే ఏడెనిమిది లక్షల రూపాయలు ఇస్తాడట ఇది ఎక్కడ ఉందా ఏందని అంటే ట్వంటీ ఫోర్ డేస్ అయితే టైం పెడతా ఉన్నాడు దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇంకో ఇరవై ముప్పై రోజులలో ఊడబోతుంది అని చెప్పేసి అయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే సపోజ్ మనం పదివేలు పెట్టినామైతే రోజుకి ఐదు వందల రూపాయలు మీకు పక్కా ఇస్తామని అయితే చెప్తా ఉన్నాడు అయితే ఇంకోటి ఏంటంటే మీరు పదివేల రూపాయలు పెడితే ఓ రోజు రెండు వందలు రావచ్చు ఓ రోజు మూడు వందలు రావచ్చు ఓ రోజు ఐదు వందలు రావచ్చు ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఒకలాగా ఆలోచించవచ్చు ప్రతిరోజు మీకు పక్కా ఐదు వందలు ఇస్తామనేది అనేది ఇంకొకలాగా ఆలోచించవచ్చు దీన్ని కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోండి సో ఇవన్నీ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే భవిష్యత్తులో ఇది ఉంటుందా పోతుందా అని కనుక మాట్లాడుకున్నట్టయితే ఇదైతే ఎక్కువ రోజులు ఉండదు ఇది వరకు రెండు మూడు నెలల క్రితం ఎవరైతే డబ్బులు పెట్టి ఆ రిటర్న్స్ పొందిరో వాళ్ళ అదృష్టవంతులు ఇప్పుడు పెట్టేటోళ్ళు అయితే కొద్దిగా అంత ఆలోచించుకొని ముందు ఆలోచించుకొని అయితే పెట్టనీకైతే ట్రై చేయండి ఇది కనుక ఇలాగే కొనసాగినా కూడా దీన్ని గవర్నమెంట్ అయితే ఆపుతుంది ఎందుకంటే దీనివల్ల ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అయితే పనులు అయితే ఇవ్వడం చేయలేడు దేశం ముందుకు సాగదు అందుకని చెప్పేసి దీని గవర్నమెంట్ అయినా దీనిపైన చర్యలు తీసుకుంటే తప్ప ఇదైతే లైఫ్లాంగ్ ఉండదు మీరైతే దీనిపైన ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పెట్టైతే మీరైతే పని చేయకండి ఎక్కువ కళలు కనకండి ఆకాశంలో ఆ అయితే కట్టకండి కింద పునాదులు గట్టి అనేది అయితే చూసుకోండి సో ఇంకోటి ఏంటంటే ఇందులో డబ్బులు పెట్టేటప్పుడు ఒకవేళ పెట్టాలి అనుకుని మీరు అనుకున్నట్టయితే మీకు సపోజ్ మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నట్టయితే నాలుగు వేలు మూడు వేలలో కూడా మనకైతే దొరుకుతా ఉంది అంత అంతయ్య తీసుకోండి తప్ప నా దగ్గర లక్ష ఉన్నాయని చెప్పేసి లక్ష రూపాయలు కనుక పెట్టినట్టయితే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది మీరైతే ఇక ఏం చేసినా కూడా వీళ్ళపైన వీళ్ళనైతే మీరు పీకుడు కూడా వీకలేరు ఎందుకంటే వీళ్ళ పకడ్బందీ అనేది ఆ విధంగా ఉన్నదనైతే చెప్పుకోవచ్చు ఒకవేళ అటు టైం మీరు ఏదన్నా కేసో గీసో వీళ్ళ మీద పెట్టినా కూడా అవి ఇవి కూడా చెల్లవు ఎందుకనంటే నువ్వు లాభం వచ్చినాడైతే ఎవరికి చెప్పలేదు నష్టం వచ్చిన్నాడు తీసుకొచ్చి వేసినావు కాబట్టి ఏందనంటే దీనిపైన చర్యలు కూడా ఎవరు తీసుకోరు అందుకనే చెప్తా ఉన్నా ఇది ఏందనంటే నీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నట్టయితే ఒక రెండు మూడు వేలు పెట్టుకొని అట్లా ప్రతిరోజు ఎంతో కొంత ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి తీసుకుంటా ఉండు అంతే తప్ప పెద్ద మొత్తంలో అయితే ఇందులో డబ్బులు పెట్టి అయితే నష్టపోకండి సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికి చెప్పేది ఏంటంటే దీనికైతే టైం అయితే దగ్గరికి వచ్చింది ఇంకొన్ని రోజుల్లో ఇదైతే క్లోజ్ అయిపోతుంది అంతవరకు రాకనే దీని యొక్క ఆట అనేది సాగుతుంది తప్ప ఇక తర్వాతనైతే రాదు నాకు తెలిసి మహా అయితే ఇంకొక నెల ఉండొచ్చు ఇక లాస్ట్ ఒక రెండు నెలల వరకు అయితే ఉండొచ్చు తప్ప తర్వాత ఉన్నది అని అంటే అట్లనే కొనసాగినట్టయితే గవర్నమెంట్ అయినా దీనిపైన చర్యలు తీసుకుంటుంది తప్ప ఈ వైన్ గ్రూప్ అయితే ఇలాగైతే అయితే అని అయితే చెప్పచ్చు సో ఫ్రెండ్స్ ఇక ఇది వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాడు వీడియో నచ్చే లైక్ చేయండి చాలా చేయండి ఎలా డౌట్ కింద కామెంట్ సెక్షన్లో లే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్